ఇక్కడికెందుకు వచ్చాం? సర్ప్రైజ్. కమిషనర్ మీ రిలేటివా? ఓ, మీ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉందా? బదిరింది కమిషనర్ గారు అబ్బాయా? కాదు, కమిషనర్. ఓ, కమిషనరా? కలదకున్నాడు ఆడ కమిషనర్. ఏంటి కమిషనర్ స్పెల్లింగ్ అని వచ్చా? గౌతమ్ ప్లీజ్ గిచ్చు. మీరేమైనా అడగాలనుకుంటే అడగొచ్చు. కంగ్రాట్స్ కమిషనర్ సార్. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. హౌ డు యూ ఫీల్ సార్? గ్రేట్. మీరేమైనా చెప్పాలనుకుంటున్నారు సార్? వన్ మినిట్. సిటీలో చాలా మంది ఉన్నారు మెంటల్ వాళ్ళు. ఇప్పుడు సిటీ అంతా బుడ్డడి చేతిలో ఉందా? అవును. బాగుంది. చాక్లెట్ ఇచ్చినట్టు ఇచ్చేస్తారా కమిషనర్ పోస్ట్? ఈ ఎపిసోడ్కి ఎవరు డైరెక్షన్? దేవుడు. సిటీలో లాండర్ స్ట్రిక్ట్గా అమలు చేస్తాను. వాడికి క్యాన్సర్ కావుతాం, బ్లడ్ క్యాన్సర్. మాక్సిమం 1 మంత్. నేను మేకబిష్ ఫౌండేషన్లో వాలంటీర్ని. లాస్ట్ మంత్ కలిసినప్పుడు తన డ్రీమ్ చెప్పాడు. టీజీపీతో మాట్లాడితే డిపార్ట్మెంట్ వాళ్లే హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో ఇదంతా చేశారు. ఈ ఒక్కరోజు వాడి డ్రీమ్, హిజ్ అంబిషన్ ఇన్ లైఫ్. మేబీ ఈరోజు వాడి లాస్ట్ బర్త్డే కావచ్చు. ఈ అబ్బాయి గురించి ఎక్కువగా రాయకండి ప్లీజ్. మంచి కాస్ కోసం కమిషనర్ అయ్యాడని రాస్తే చాలు. తన డిజీజ్ గురించి ఆ అబ్బాయికి పూర్తిగా తెలీదు. ఇదంతా పబ్లిసిటీ కోసం చేయట్లేదండి. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. దిస్ ఇస్ మై హంబుల్ రిక్వెస్ట్. నేను చూపించకపోతే పిల్లాడు బతుకుతాడా ఏంటి? సారీ, వాట్ డిడ్ యు జస్ట్ సే? అసలు ఆలోచించి మాట్లాడుతున్నారా? రేపు ఆ అబ్బాయి నేను టీవీలో వస్తున్నానని, టీవీ ఆన్ చేస్తే తనకి క్యాన్సర్, చచ్చిపోతున్నాను అన్న న్యూస్ చూస్తే తన పరిస్థితి ఏంటి? హీస్ జస్ట్ 10 ఇయర్స్ ఓల్డ్. సారీ, మీ ఛానల్ రేటింగ్ కోసం ఆ పిల్లోని స్టోరీ క్యాష్ చేసుకోవద్దు. తనకి కావాల్సింది మీ సింపతి కాదు, కాస్త చూసుకోలేదు. అరే చూడండి.